అలివల మా భార్య వాళ్ళ ఊరు కిషన్ రెడ్డి గారు ఆ ఊరికి ప్రచారానికి పోతే కేంద్ర మంత్రిని కూడా చూడకుండా వారి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కనీసం పోలీసులు నిలిపే ప్రయత్నం కూడా చేయలే ఎంత ఏకపక్ష వ్యవహరించిందో దాని బట్టి మనకు అర్థం కావాలి ఆ తదుపరి పల్లివేల గ్రామంలో మాకు ఓట్లు వచ్చేటట్లేవు దీని డిస్టర్బ్ చేయాలి ఏదన్నా చేసి ఇక్కడ ఓట్లు తక్కువ వచ్చినట్టు చూసి ఈటల ఇలాకాలో మా ఓట్లు పెరిగాయని చెప్పే కూసంస్కారం ప్రచారం చేసుకోవాలంటే భావంతో అనేక మంది యువకులకు ప్రలోభ పెట్టిండు ఇంటింటికి తిరిగి ప్రలోభ పెట్టిండు అయినప్పటికీ కూడా వాళ్ళకు బేస్ దొరకలే మా జమన గారు అన్ని ఊర్లు తిరుగుతారు కదా మా ఊర్లో కూడా తిరగాలి ఇంటింటికి బొట్టు పెట్టాలని చెప్పి మొన్న ఒక రోజు ప్రచారం చేస్తున్నప్పుడు ఎనకకెళ్ళొచ్చి వెకిలి చేస్తలు చేయడం అవమానపరచడం గిల్లి కజ్జాలు పెట్టుకునే ప్రయత్నం చేసింది ఆ గ్రామంలో ఉన్న మహిళలంతా వీళ్ళ ప్రచారం వీళ్ళు చేసుకుంటున్నారు కదా మీకెందుకయ్యా ఈ చిల్లర పళ్ళు మీరు ఎక్కడిచోలో వచ్చి మా గడ్డ ఆడబిడ్డ మీద ఇంత దౌర్జన్యం చేస్తారని చెప్పి అక్కడ ఎదురు తిరిగారు అయినా కూడా ఆమె మీద వాళ్ళు వెకిలి చేస్తలు ఆగకపోతే మా భార్య వచ్చి తెల్లారి చేసుకుందాలని చెప్పి చెప్పింది ఆ మిగిలిపోయిన గ్రామాన్ని ఇవాల పూర్తి చేసుకొని ఆ గ్రామస్తుల సమక్షంలో మేమిద్దరం మా భార్య నేను ఇద్దరం కలిసి భోజనాలు పెట్టుకునే కార్యక్రమానికి పోయినాం మేము చౌరస్తాలో మేము మాట్లాడి భోజనం చేయడానికి వెళ్తున్నాం మేము ఒకవైపు నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జ్ ఆయన ఒక దిక్కు సొచ్చుకొచ్చిండు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ జగదీష్ గారు జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ సానంద గారు వందల సైకిల్ మోటార్ల మీద జెండాల పేరిట పెద్ద పెద్ద కర్రలు పట్టుకొచ్చి ఆ సైకిల్ మోటార్ మీదనే రాళ్ల సంచులు రాళ్ళు నేర్కొని సంచులలో పోసుకొని వీళ్ళు వాళ్ళు ఒకసారి దాడి మొదలుపెట్టారు మేము కూడా పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా సమయం పాటించాలి కాబట్టి మాలాంటోళ్ళ ముందు సమక్షంలో ఈ గొడవలైతే రేపు గ్రామంలో ఇబ్బంది ఆస్కారం ఉంటుంది కాబట్టి వందల సంఖ్యలో మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలకు ఏమైనా ఇబ్బంది కాగల గ్రామస్తులకు ఏమైనా ఇబ్బంది కాగల అని చెప్పి మేము ఓపిక పడితే ఆ తెచ్చుకున్న రాళ్ళని మా మీద విచ్చలుడి చేసిందిగా అంటే మామూలుగా దాడి జరగలే ఒకేసారి వందల రాడ్లు వందల కర్రలతో దాడి చేసిండు దాదాపు పది పదిహేను కార్లు ధ్వంసమైనాయి మా ప్రచార రాష్ట్రాన్ని ధ్వంసం చేసిండు సరే మేము ఎందుకు ఇప్పుడు కొట్లాడా ఐదు గంటల వరకే ప్రచారం కదా సమయం పాటించాలి మనం మన ఆశయం వేరు మన ఆశయం రేపు ఎన్నికలు గెలవడం అనేటువంటి దాంతో మేము తిరుగు ప్రయాణం వస్తుంటే వెంటబడి కూడా కొంతమందిని కొట్టే ప్రయత్నం చేసిండు టార్గెటెడ్గా మేము ఎక్కడైతే మా భార్య నేను ఉన్నామో టార్గెట్ చేసి రాళ్ళేసి గాయపరిచేటువంటి చిల్లర ప్రయత్నం చేసిండు కానీ ఒకటే నేను ఈ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నా ఇలాంటి దాడులకి ఇలాంటి పిచ్చి వేషాలకి నీ గుండాయిజానికి భయపడే రేంజ్లో నేను కానీ నా భార్య కానీ లేవనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మా భార్య బయటికి వెళ్ళినప్పుడే చెప్పింది అవసరమైతే ప్రాణాలనైనా అర్పిస్తాం కానీ నీతో పోరాటాన్ని మాత్రం ఆపమని చెప్పినాము దానికే కట్టుబడి ఉంటాం తప్ప అంత భయపడేటువంటి పిరికి వాళ్ళం కాదు నా మీదనే కాదు రాజగోపాడి గారు ఊళ్ళలోకి పోతున్నప్పుడు కూడా ఇవాళ చెప్పులతో చూయించడు చెప్పులతో దాడి చేయించడు చిల్లర వేషాలు వేసినా కూడా ఇక్కడ మేము గెలిచే ఆఖ్యరం ఉంది కాబట్టి ఈ అహంకారానికి దౌర్జన్యానికి దుర్మార్గానికి ఈ పోలీస్ కేసీఆర్ పోలీసు రాజ్యానికి చరమగీతం ప్రజలకు మాత్రమే పాడతారు కాబట్టి ప్రజాక్షేత్రంలోనే శిక్ష వేయాలి కాబట్టి వ్యక్తులుగా మేము అంత పెద్ద రాజ్యంతో కాదు తలపడవలసింది మొత్తం ప్రజలంతా కూడా కావాలి కాబట్టి ప్రజలే రాజగోపాల్ని కాపాడుకున్నారు ప్రజలే రాజగోపాల్ రెడ్డి గారికి ప్రచారంలో భాగం పంచుకున్నారు కిషన్ రెడ్డి గారు కూడా ఇట్లా జరిగినప్పుడు ప్రజలే కాపాడుకున్నారు నా మీద కూడా ముష్టి పనిలో చేసింది ఇట్లాంటి పని నాంపల్లి మండలం ముష్టి పనిలో కూడా ఇట్లాంటి ప్రయత్నం చేసిండు కానీ నేను సర్ది చెప్పి మనం మన మన ఆశయం పంచాయతీ కాదు నమ్ముకున్న ప్రశాంతతని నమ్ముకున్నాం కాబట్టి మేము ఆ పని చేయం ప్రజలే ఇలా మునుగోడు గడ్డ మీద దీనికి ప్రతీకారంగా ఈ పల్లెలో జరిగినటువంటి రక్తానికి ప్రతీకారంగా తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పి బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా వీడియోలు ఉన్నాయి కదా బ్రదర్, తల లెవెల్ అయి వలిగినాయి. అంటే
మా తలలు మేము ఇవాళ కొట్టుకుందాం, మేము రాజా సింగ్ మేము పత్తర్ సింగ్ లాగా తలలు వాళ్ళకి కొట్టుకొని పిచ్చోళ్ళకి అట్లా మేము చేయం, మాకు అలవాటు లేదు. ఆయన పేరే పత్తర్ సింగ్ అంటారు, ఆయన బయట మీకు తెలుసో లేదు, గోషమాలు ఎవరిని అడిగిన చెప్తారు. గత పిచ్చి అలవాటు మాకు లేవు, బీజేపీ వాళ్ళు కూడా ఈ పిచ్చి అలవాటు చేయకపోతే వాళ్ళకి మంచిది. ఎందుకంటే ఇక్కడ 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 తెలంగాణలో శాంతియుతమైన వాతావరణంలో 8 ఏళ్ళ నుంచి బ్రహ్మాండంగా ఏ ఎన్నిక జరిగినా శాంతియుతంగా జరుగుతున్నాయి. కానీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి లేని ఆవేశాలకు పోయి ఏం అవసరం ఉంది? అవసరమేం లేదు కదా. ఎవరి తలకాయలు ఎవరు పాల్గొట్టినో దయచేసి మీరు ఆ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఎవరికి గాయాలైనయో మీరు అక్కడ పోయి హాస్పిటల్ అడిగితే డాక్టర్ చెప్తాడు. ఎందుకు ఇంత అనవసరం మాట? మీరందరూ ఏదైతే టీవీలో లేస్తున్నారో అదే చాలా పోటాపోటీకి జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుందని మిమ్మల్ని ఆశ్చర్యపరిచేంత మంచి మెజారిటీతో గెలుస్తాం. మళ్ళీ 6 తారీఖు నాడు కలుసుకొని మీరు అందరూ ఆశ్చర్యపోయిన మొహాలతో మీరు ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను. అదే ఐటీ అధికారులే కాదు బ్రదర్, బలం లేనప్పుడు కేంద్ర బలగాలు కూడా చాలా హడావిడి చేస్తున్నాయి. ఇదేదో యుద్ధం ఉన్నంత స్థాయిలో హడావిడి చేస్తున్నారు. కానీ మాకు భయం లేదు, ఎందుకంటే మాకు ప్రజల చైతన్యం మీద విశ్వాసం ఉంది. ఎన్ని డబ్బులు పంచినా భారతీయ జనతా పార్టీ ఏం చేసినా 100% ప్రజలు చైతన్యవంతమైన తీర్పునిస్తారనే విశ్వాసం వాళ్ళ వాళ్ళ మొహాలు చూస్తుంటేనే, ప్రజల మొహాలు చూస్తుంటేనే మాకు స్పష్టంగా తెలుస్తున్నది. చైతన్యవంతమైన తీర్పునిస్తారు, బ్రహ్మాండమైన మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తారు. మోడీకే భయపడం సిబిఐ, ఆయన వేట కుక్క అది. మోడీకే భయపడం, వేట కుక్కలకు పిచ్చుకలకు వీటికి ఎవడు భయపడతారు? పిచ్చి ముచ్చట్లు కానీ అసలు నేను ఒకటే అడుగుతా ఉన్నా, కాదు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎన్నికల సంఘం అసలు ఎన్నికల సంఘం ఎందుకు ఎట్లా పనిచేస్తుంది? అసలు గుర్తు డిలీట్ చేసింది వాళ్ళే, రోడ్ రోలర్ గుర్తుని మళ్ళీ గుర్తుని ఇక్కడికి పంపింది వాళ్ళే. చర్య ఎవరి మీద తీసుకోవాలా? రిటర్నింగ్ ఆఫీసర్ మీద తీసుకోవాలా, లేకపోతే అక్కడ ఢిల్లీలో ఉండే బుద్ధి లేని ఎలక్షన్ కమిషన్లో పనిచేస్తూ తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్న ఆఫీసర్ మీద తీసుకోవాలా? ఎవరి మీద తీసుకోవాలి చర్య? తప్పుడు గుర్తులు పంపి డిలీట్ అయిన వాటిని కూడా ఈరోజు అక్కడ బీజేపీ ఒత్తిడితో పెట్టించి ఓటర్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ మీద తీసుకోవాలి, ఎవరి మీద తీసుకోవాలి? ఎలక్షన్ కమిషన్ ఎట్లా పనిచేస్తుందో దేశం అంతా చూస్తుంది బ్రదర్. గుజరాత్, హిమాచల్ ఒకటేసారి ఎన్నికలు పెట్టాలి నిజానికి, కానీ గ్యాప్ ఇచ్చి 60 రోజులు ఇచ్చి మోడీ గారు మొత్తం తిరిగి చక్కగా సెట్ చేసుకునేదాకా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం వారికి కూడా మంచిది కాదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా హాస్యాస్పదం అది. రాజగోపాల్ రెడ్డి గారి కొడుకేమో 5 కోట్లు 25 లక్షలు పంపిస్తాడు ఇది మునుగోడు ఓటర్లకు, కానీ ఆయనకు సంబంధం లేదండి. ఇది ఎట్లుందంటే ఇప్పుడు కేసీఆర్ గారికి నాకు సంబంధం లేదంటుంది. ఇక ఏం చెప్పాలి నేను? ఇప్పుడు నేను ఏదైనా డబ్బులు పంపి ఏదో ఒక దీనికి అది కేసీఆర్ గారు ఎన్నికైతే అక్కడ నేను పంపింటే నాకు సంబంధం లేదు, ఆయన మా నాన్న నాకు సంబంధం లేదంటే ఎట్లుంటుంది? అసలు ఎలక్షన్ కమిషన్ ఏమన్నా ఆలోచనతో పనిచేస్తుందా, లేకపోతే కేవలం ఒక వ్యక్తి చెప్పినట్టు ఏది రాసియమంటే అది రాసిన స్క్రిప్ట్ చదువుతుందా? ఆలోచించాలి, మన దేశంలోని ఆలోచన పనులు కూడా ఆలోచించాలి. ఇంత దారుణంగా వ్యవహారం, ఇంతకు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? సంబంధం లేదు అని రాజగోపాల్ వివరణతో సంతృప్తి చెందిందని విన్నాను నేను. సంబంధం లేదు అని చెప్పి రాజగోపాల్ గారు వివరణ ఇచ్చారంట ఆయన కొడుక్కి ఆయనకి. దాంతో ఎలక్షన్ కమిషన్ చాలా సంతృప్తి చెంది చాలా చక్కటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు అని బాగా సర్టిఫికేట్ ఇచ్చిందంట. కానీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చే సర్టిఫికేట్లతో నేను కాదు బ్రదర్, అల్టిమేట్గా ప్రజలు ఇవ్వాలి సర్టిఫికేట్. ప్రజలు ఓట్ అనే ఆయుధం ద్వారా, ఓట్ అనే విఘ్నతతో వారు ఇచ్చే తీర్పు అనేది ఏదైతే ఉంటుందో అది అల్టిమేట్గా ముఖ్యం ప్రజాస్వామ్యంలో. మాకు విశ్వాసం ఉంది వారి మీద.